హలో ఎవ్రీవన్ మన స్టార్ మిక్స్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేస్తున్నాను అది కట్ బజ్జీ అయితే కాదు కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది సో చూడండి చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాము దీనికోసము ఘాటైనటువంటి డైలీ వాడే మిరపకాయలు మరియు శనగపిండి సాల్ట్ యాజ్ యూజువల్గా రెండు కలిపేసి నీళ్ళతో బబుల్స్ అంటే పిండి ఉండలు ఏం లేకుండా మిక్స్ చేసేసేయండి వాటర్ సరిపడినంత వేసేసి మామూలుగా కలుపుకునే చిక్కటి పిండి కంటే కాస్త పలచగా ఉంచండి కొద్దిగా క్రిస్పీగా ఉండడం కోసం టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేశాను ఇంకా పిండి బాగా కలిపిన తర్వాత పిండికి సరిపడేటువంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ షోడాను వేసేసి అందులో మిక్స్ చేసేసేయాలి పిండి ఈ బేకింగ్ సోడా అనేది బాగా పిండి అంతా కలిసే విధంగా బాగా కలిపేసేయాలన్నమాట అప్పుడు బబుల్స్ ఫామ్ అయిపోయి మనకు బాగా స్మూత్గా ఉంటుంది ఫ్లోర్ ఇవంతా వేయడం వల్ల కాస్త క్రిస్పీగా తయారవుతాయి సో మిరపకాయలని గీకలేదు గింజల్ని తీయలేదు అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను పిండిలో ముంచేసి నూనెలో కాగి నూనెలో వేసేసేయాలి జస్ట్ మరీ ఎర్రగా కాకుండా లైట్గానే తీసేసేయండి వాటిని లైట్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసేయండి సో ఇలా అన్ని బజ్జీలు కాల్చిన తర్వాత అందులో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది మిరపకాయ పక్కన ఉంచేసి పిండి మాత్రమే తినడం జరుగుతుంది కదా ఇవి నార్మల్ మిరపకాయలు డైలీ యూస్ చేసే మిరపకాయలు కాబట్టి అందుకని వీటిని మధ్యకు కట్ చేసినాను ఇలా మధ్యకు కట్ చేసి అదే పిండిలో అగైన్ మరలా ముంచేసి పిండిని పల్చటి కోటింగ్ ఉంటుంది కాబట్టి డబుల్ టైము ఇలా కాల్చుకున్నట్లయితే లోపల మిరపకాయ బాగా వేగి స్పైసీనెస్ అంతా తగ్గిపోతుంది అందుకని కారం లేకుండా ఇవి ఉంటాయి ఇంకా నెక్స్ట్ టైం వేపుకునేటప్పుడు కాస్త ఎర్రటి వర్ణంలో కాల్చేసేయండి ఫైనల్లీ దీనికి మసాలా ఉంటే బాగుంటుంది కదా అందుకని జీలకర్ర మరియు వాము వేసేసి పుల్లగా ఉండడం కోసం మ్యాంగో పౌడర్ మరియు కాస్త సాల్ట్ వేసాను ఇవన్నీ మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టించేసి వేడివేడిగా ఉండేటువంటి బజ్జీల మీద చల్లేసి ఆనియన్స్తో పాటు తిన్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ సో మీరు ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్